ముందుగా బుల్టెన్లు హెడ్లైన్స్. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వచ్చిన కొట్టు సత్యనారాయణకు ఘన స్వాగతం పలికిన అభిమానులు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పోలీసులమంటూ దళిత యువకుడిపై దాడి. జైవిం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ ఆడపాల రామాంజనేయులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను మనమందరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కిరణ్ అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా సీతమ్మధార యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. అలాగే పేద విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ అంతరాని తరం నిర్మూలన కొరకు ముఖ్యంగా దళితులను విద్యావంతులుగాను రాజ్యాంగ శక్తులుగాను ఎదిగేందుకు ఎంతో కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎఫ్జిఎం కేఎస్డివి ప్రసాదరావు, ఆర్హెచ్ అరవింద్ కుమార్, రీజనల్ ఆఫీస్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మా యూనియన్ బ్యాంక్ విశాఖపట్నం రీజన్ అలాగే ఎఫ్జిఎం ఆఫీస్ విశాఖపట్నం తరఫున అలాగే మా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాగే గ్రాసరీ ఆర్ఫనేజ్ హోమ్స్కి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు మా క్యాంప్కి వైజాగ్, శ్రీకాకుళం, ఏలూరు, కాకినాడ, భీమవరం నుంచి అందరూ రీజనల్ హెడ్స్ వాళ్ళందరూ ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే మా ఎఫ్జిఎం ఆఫీస్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రసాద్ గారు కూడా మాకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చాలామంది యువత ముందుకొచ్చి డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా ఈ కార్యక్రమానికి మదర్ బ్లడ్ బ్యాంక్ అలాగే అమ్మా బ్లడ్ బ్యాంక్ సెంటర్ కిరణ్ గారికి అలాగే వినోద్ గారికి అలాగే గుప్తా గారికి కూడా మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం మా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈరోజు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎంత దూరం నుంచి వచ్చిన పిల్లలందరికీ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పిల్లలకి ఈరోజు మనం ఒక 1 మంత్ గ్రాసరీస్ వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళ ఆర్ఫనేజ్ హోమ్స్కి. అలాగే ఈరోజు పిల్లలందరూ కూడా మనతో స్పెండ్ చేసి వాళ్ళకి మనం లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ముందు ముందు ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా బ్యాంక్ తరఫున అలాగే మా స్టాఫ్ తరఫున అలాగే మా టీం తరఫున కూడా మేము అందరం కోరుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పేషెంట్లకు అత్యంత అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణలో నిమగ్నమైన సెవెన్ హిల్స్ హాస్పిటల్ 34 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సీఈఓ వింగ్ కమాండర్ ఎంకే బోసు అన్నారు. రామ్నగర్ లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య సేవలు అందించే మార్గంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను, అవరోధాలను నిర్విఘ్నంగా ఎదుర్కొంటూ విశ్రాంతి ఎరుగక నిరంతరమైన సేవలను సాంకేతిక పరమైన, సాంకేతిక రహితమైన వైద్య సేవలను ఈ అద్భుతమైన సంస్థ అందించడం వల్లే ఇది సాధ్యపడిందని అన్నారు. తమ హాస్పిటల్ కు వచ్చే రోగుల ముఖంలో చిరునవ్వులు చిందించేందుకు, వారికి నయం చేసి ఆనందంతో తిరిగి ఇంటికి పంపించేందుకు సెవెన్ హిల్స్ హాస్పిటల్ వైద్య బృందం అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వి కుచేలబాబు, డాక్టర్ ఎంఎస్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. Dr. Ravishankar has already emphasized that this is one of the oldest hospitals, and we take pride in ensuring that this hospital continues to move ahead. And this is the only hospital which could serve the entire of Andhra Pradesh, and especially Vizag and the 6 neighboring states. So the states of Odisha, Chhattisgarh, which was there, were from where patients always look forward to coming to Seven Hills Hospital, only because they had this belief, the faith and the trust that this hospital will always give them the finest and the best of the healthcare. And we continue to maintain that. Our doctors, our nursing staff, our paramedical staff, all of them are well skilled, and more than being well skilled, they ensure that every patient is given the same amount of attention, every patient is given the same amount of dignity and respect, and nobody is made to feel that he or she is neglected. So that is one of the best things. And more so, when I came to this hospital, the one thing which I was told, and I still hold it with pride, is that this hospital has one of the best
and the most caring nursing staff that is available in Vizag, and we continue to maintain that. And more importantly also, we have some of the best and the finest doctors in the field of various professions of medical, and we take pride in ensuring that all these developments that are happening in this hospital will continue to grow more and more. We will ensure that this hospital develops further, we will ensure that this hospital modernizes further, and we'll ensure that this hospital will continue to reach out to more and more people so that they feel that this hospital is one of the best hospitals in terms of patient care, patient satisfaction, and taking care of all their needs. And as I say, the last line is, we will ensure that we'll travel the miles to bring smiles to the faces of every single patient that comes to this hospital. Thank you. Rashtra Devadaya Sakha Mantriga Pramana Svikaram Chesi Upa Mukhya Mantriga Neminchabadi Tolisari Paschima Godavari Jilla Talipalli Gudem Vachina Kottu Satyanarayanaku Abhimanulu YSRCP Karyakartalu Gana Swagatam Palikaru Tulita Yelooru Jilla Guduru Mandalamloni Ayana Swagrahamaina Pattapadulo Abhyanjaneya Swami Vigrahaniki Pujalu Nirvahincharu Anantaram Gudiloni Muchalamma Devalayamlo Pratyeka Pujalu Nirvahinchi Prajalanu Uddeshinchi Matladaru Devadaya Sakha Dwara దేవుని సేవ చేసుకునేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 33 కోట్ల రూపాయలతో 2 సమ్మర్ స్టోరేజ్, 30 కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలానే దేవాలయ భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశీర్వదించి ఈ నెల 11వ తారీఖు మన సోమవారం నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతో ముఖ్యమంత్రి గారు ఏరి కోరి దేవుడి సేవ దేవుడి అనుగ్రహంతో మన ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని మనం ముందుకెళ్తున్నాం. మన ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా కూడా భగవంతుడు కాపాడుతూ ముందుకెళ్తున్నాడు. అటువంటి దేవాదాయ శాఖకు సంబంధించి మరి నువ్వు చిత్తశుద్ధుడు కృషి చేస్తావనే నమ్మకంతో నీకు దేవాదాయ శాఖ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నీకు కట్టబెడతా ఉన్నాను. నువ్వు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖని అన్ని రకాలుగా కూడా సమర్థవంతంగా సక్రమంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి దేవుడి సేవ చేసి దేవుడికి అన్ని రకాలుగా కూడా శాంతులు జరిగేలాగా చేసి ఈ రాష్ట్రం సుభిస్తంగా అన్ని రకాలుగా కూడా విజయపదంలో నడిచేలాగా భగవంతుడి అనుగ్రహం మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రభుత్వానికి వచ్చేలాగా కృషి చేయాలని ఆ భగవంతుడి అనుగ్రహంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలి. అటువంటి సేవ చేస్తూ ఈ శాఖకు వన్నీ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఆయన ఆలోచించి ఈ పదవిని నాకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టిన బాధ్యత చిత్తశుద్ధితోటి శక్తివంచన లేకుండా ఆ దేవుడికి సేవ చేస్తూ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకి అన్ని రకాలుగా వన్నీ తెచ్చేలాగా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఒక సక్రమంగా ముందుకు తీసుకెళ్లేలాగా అలాగే దేవుడు అంటే మరి హిందువుల యొక్క నమ్మకం హిందూ మతానికి సంబంధించిన అన్ని రకాలుగా కూడా ఆ దేవుడికి సంబంధించిన వేదోక్తంగా శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి గుళ్ళో జరిగే పరిస్థితి అన్నీ కూడా సమీక్షించి మరి భగవంతుడు సంతృప్తి చెందేలాగా సేవ చేస్తామని అలాగే ఈ శాఖలో ఇంకా మనం అన్ని రకాలుగా కూడా మరి కోనసీమలో గురువారం అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నేతలు ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. అమరాపురం అంబేద్కర్ భవన్లో కోనసీమ కలెక్టర్ హిమాన్సు శుక్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ భారతదేశానికి అంబేద్కర్ సజీవమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు.
దానికి మంత్రులుగా సెక్రటరీ కూడా నియమించాలని ప్రిన్సిపల్ సమర్పించారు అంబేద్కర్. అంత ధైర్యంగా ఇవ్వకుండా చేయడం అని ఆయన అనుకుంటున్నటువంటి దీక్ష అది అంబేద్కర్ మన దేశానికి ఉచ్చక్కిన అవకాశం ఇచ్చారు. తర్వాత రెండవది భారత రాజ్యాంగం ఎవరితో ప్రయించాలని పార్లమెంట్లో ప్రశ్న ఉత్పన్నం ఉత్పన్నమైనప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది పార్లమెంట్లో. గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు పార్లమెంట్ నుంచి వెలుపలకి వచ్చి నెహ్రూ గాంధీ గారి దగ్గర నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎవరితో రాజ్యాంగం వాయించబడతారని అప్పటికే గాంధీ గారికి అంబేద్కర్ గారు తీవ్రమైన విభేదం ఉంది తీవ్రమైనటువంటి విభేదం ఉంది. అయినప్పటికీ కూడా మీ ఉద్దేశం చెప్పమని అడుగుతున్నాను. అయితే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ప్రధాని జెనిక్స్ ఆయనతో రాజ్యాంగ వైభవం చెప్తారు కానీ గాంధీ గారు అయితే అంబేద్కర్ వేరే పార్లమెంట్ మీ హేవేగా ఎక్స్పర్ట్ నేను వర్కింగ్ చెప్పాను అంబేద్కర్ అని చెప్పాను అంబేద్కర్ కానీ ఎందుకు ఆయన పేరు చెప్పారంటే నేను కారణం చెప్పాను. ఏంటంటే అంబేద్కర్ వెల్ మానేజ్మెంట్ సోషల్ ఎకనామిక్ కండిషన్ ప్రభావం ఒకటి మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానం కానీ లేకపోతే సోషల్ ఎకనామిక్ సామాజిక పరిస్థితి అంబేద్కర్ తీసుకుంటే అదే అంతేకాకుండా అంబేద్కర్ విదేశాలు తెలుసుకున్నారు. ఇది డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్ ఇంత విద్యావంతులైన భారత్లో ఇన్ని డిగ్రీ ఉన్నటువంటి ఆయనకి సాయంత్రం రెండవ తరగతి ఆగ్రహించి అంబేద్కర్ నియామకం చేయమంటారు. అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి అధ్యక్షుడుగా అవ్వలే అంటే అంబేద్కర్ గాంధీ గారి చెప్పబడుతుంది దేశ భవిష్యత్తు ఆలోచన అంబేద్కర్ ఒక్కడే తీసుకుంటారు అర్హుడు అని గాంధీ గారి మహాయించారు నెహ్రూ గారికి పట్టాలి. జిల్లా సామర్లకోట మండలం అల్లూరి సీతారామరాజు పార్క్ వద్ద బుధవారం రాత్రి అల్పు ప్రవీణ్ అనే యువకుడిపై పోలీసులమంటూ లైసెన్సులు బుక్ చూపించమని చెప్పి అంతలోనే దాడి చేశారు. అయితే గతంలో వైసీపీ నాయకులు పోలీసుల వేధింపులు తాళలేక అల్పు గిరిబాబు ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా ఈ విషయంపై మహేష్ అన్న అయిన ప్రవీణ్ వారి కుటుంబ సభ్యులను కేసు విత్డ్రా చేసుకోవాలని అనేక విధాలుగా చెబుతూ పట్టించుకోకపోవడంతో తనపై దాడి చేశారని ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ కేసులో గతంలో పనిచేసిన ఎఫ్పిడిడి న్యూ పెద్దాపురం సిఐను సస్పెండ్ చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురిపై కేసును నమోదు చేశారని తెలిపారు. ఈ సంఘటనపై ఎస్ఐ సునీత పెద్దాపురం అబ్దుల్ దర్యాప్తు చేపట్టారు. జరిగింది అయితే సరే అతను నిలబడి ధైర్యంగా మరి యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆలపు గిరీష్ బాబు కుటుంబంపై తరచూ దాడులకి మరి తెగబడతా ఉన్నారు. మరి ఆ క్రమంలోనే కుర్రోడు చనిపోవడం జరిగింది. అయినా సరే ముద్దైన ఒకరు కూడా ఇప్పటికి వచ్చి అరెస్ట్ చేయలేదు. ఏదైనా అంటే రాజీ చేస్తున్నాము అని చెప్పేసి కుర్రోడిని ఒత్తిడి చేయడం జరుగుతుంది. దానికి అంతకీ కూడా న్యాయానికి న్యాయం జరగాలి నాకు అని చెప్పేసి కుర్రోడు నిలబడిన కారణంగా ఈరోజు దారి కాసి పోలీసుల పేరుతో మరి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఏదో కారణంగా ఆ కుర్రాన్ని టార్గెట్ చేసి ఆ కుటుంబాన్ని ఏదైతే ఆ తమ్ముడు చనిపోయాడో అదే మాదిరిగా ఈ ఇతన్ని కూడా చంపేసి మరి చేతులు కేసులు లేకుండా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనక ఖచ్చితంగా మరి రాజకీయ నాయకులు ఉండడంతోనే వాళ్ళ ఈ పనులకి పూనుకుంటున్నారు. కాబట్టి వెంటనే సుమోటోగా ఈ యొక్క దాన్ని సుమోటోగా తీసుకుని మరి ఎవరైతే దీని వెనకాల నుండి నడిపిస్తున్నారో ఆ రాజకీయ నాయకులందరినీ కూడా ఎవరైతే దౌలూరు సుబ్బారావు గతంలోనే వాళ్ళ అమ్మగారు చెప్పారు దౌలూరు సుబ్బారావు గారి వల్ల మా కొడుకు చనిపోయాడని మీడియా ముందు వాపోయింది. ఆ ఫుటేజ్లు కూడా కావాలంటే ఇస్తాము. దీని ఆధారంగా వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలి. తండ్రి కొడుకుల ఇద్దరిని కూడా మరి ఈ కేసులో ముద్రాయిల కింద చేర్చి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారు 5 గంటల ప్రాంతంలో సమర్లకోట ప్రాంతానికి చెందిన ఆలాపు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పైన 3 మనుషులు దాడి చేశారని చెప్పి అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యి పిట్ల నరేంద్ర, వాకపల్లి వర్మ, పిట్ల రామ్జీ అనే అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అతను కొట్టారని చెప్పేసి దాని మీద అతని స్టేట్మెంట్ మీద వెంటనే స్పందించి దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే దాంట్లో సమగ్ర దర్యాప్తు అనంతరం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రవీణ్ కుమార్ గారు వారితో పాటు కొంతమంది కలిసి కొంత ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఇందాక
ఆ ప్రెస్ మీట్ సంబంధించి పోలీస్ వారి మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అవాస్తవమైన విషయం వారు మాట్లాడటం జరిగింది. మాకు ఈ కేసు విషయంలో కానీ దేంట్లో కూడా ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. ఇంకొక విషయం, ఇప్పుడు ఎవరైతే అలా ప్రవీణ్ కుమార్ ఉన్నారో అలాగే అతను కొట్టానని చెప్తున్న ముగ్గురు వ్యక్తుల పేరు వర్మ, నరేంద్ర అండ్ రామ్జీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అతని ఇంటి దగ్గరలో ఉండేవాళ్ళే. వాళ్ళిద్దరికి కూడా ఒకరికొకరు ముఖ పరిచయం ఉంది, వారికి ఒకరికొకరు పరిచయం ఉంది. గతం నుంచి కూడా వాళ్ళకి వాళ్ళ యొక్క ముఖ పరిచయాలు బాగా తెలుసు, వాళ్ళిద్దరికి ఒకరికొకరు తెలుసు. అలాగే వారు ఆ ప్రెస్ మీట్లో కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది తగదు. ఒకవేళ వారి దగ్గర ఏదైనా ఆరోపణలు ఉన్నట్లయితే అది ఆ కన్సర్న్ దర్యాప్తు అధికారికి ఇచ్చినట్లయితే దాన్ని మేము దర్యాప్తులో ఉపయోగించుకుని వాళ్ళకి న్యాయం చేయగలుగుతాము. అట్లాగే ఇదే ప్రెస్ మీట్లో అతను ఓపెన్గా నేను వీడియో తీసుకుని సూసైడ్ చేసుకుంటాననే మాట అంటాం సమంజసం కాదు, ప్రాణం అనేది చాలా విలువైంది. అంబేద్కర్ ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాను ఈనాడు కేబినెట్ లో మంచి స్థాయిలో ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మన నియోజకవర్గంలో ఇంచుమించు అన్ని గ్రామాలు, టౌన్లో అన్ని స్టాచ్యూస్ కూడా వెళ్ళి ఈ రోజున ఆయన్ని ఘనని వాళ్ళు అర్పించడం జరుగుతుందండి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వలనే, ఆయన ఆశీస్సుల వలన ఈ రోజున నేను ఈ కేబినెట్ ర్యాంక్ లో ఉన్నానని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను నెరవేర్చే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది. దానికి నిదర్శనం మేమే అని మొదటి వరకు సుచరిత గారు ఈ రోజున నేనని చెప్పడానికి చాలా గర్విస్తూ, మరి ఇలాంటి పాలనలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిల్లల్ని మొత్తం అందరూ కూడా విద్యావంతులుగా ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ అనేది ఉండకూడదు, వివక్షత అనేది ఉండకూడదని ఏ విధంగా కోరుకున్నారో ఈ రోజున ఒక మహిళగా రాజకీయ సాధికారత సాధించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి నేను పనిచేస్తానని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరికీ, అభిమానులందరికీ కూడా ఈ రోజున మనకు వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి కలిసి వర్క్ చేయడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాను. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు సచివాలయంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి నేటికి తన అసమాన ప్రతిభతో భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నాయకులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటి యువత మహానీయుని సేవలను స్మరించుకుంటూ అతని ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నవభారత నిర్మాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అతను తాలూకా గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అందరికీ ఉంది. భారతదేశంలో పుట్టి ఒక ప్రక్కన బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా సేవలు అందిస్తూ భారత స్వతంత్రానికి కావలసిన మరి రచనలు చేస్తూ భారతదేశ స్వతంత్రం గురించి కూడా పోరాడిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఒక ప్రక్కన అస్పృశ్యత నివారణ గురించి చిన్ననాటి నుంచి భారతదేశంలో పట్టి పీడిస్తున్న ఆ జమీందారులు బ్రిటిష్ కాలం నుంచి పట్టి పీడిస్తున్న అస్పృశ్యత
నివారణ గురించి కూడా అతను ఎన్నో కార్యక్రమాలు అతను ఆలోచన ఒక ప్రక్కన రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలకు కావలక కాకినాడ జిల్లా గండిపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో స్థానిక అంబేద్కర్ నగర్లోని బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు జై భీమ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ అడబాల రామాంజనేయులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మహనీయుని స్మరించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. उप सरपंच रायडू ज्योति दारा वेंकटरमण मरियु अंबेडकर यूथ सभ्युलु नायकुलु कार्यकर्तलु अभिमानुलु पाल्गोन्नारु. చాలా జన్మదిన వేడుకలు చేసుకుని మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏ ప్రతి గ్రామంలో కూడా అన్ని అంబేద్కర్ గ్రామాలకు కూడా పెయింట్ వేయించి అక్కడ ఒక పండగ నిర్వహించమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో కూడా 100 కార్యక్రమం నిర్వహించాం. అలాగే గ్రామ సచివాలయాల్లో కూడా ఒక జన్మదిన అంబేద్కర్ జన్మదిన వేడుక చేసుకొని గ్రామ సభలో నిర్వహించడం చెప్పి జరగడం జరిగింది. అదే ఈరోజు ఉప్పలపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగ నిర్మాత, ఆయన యొక్క సేవలు, ఆయన యొక్క పనులు, ఆయన యొక్క రాజ్యాంగం మీద మన ఈ గవర్నమెంట్ అన్ని కూడా అదే దిశానిర్దేశం చేసి ముందుకు సాగుతున్నాం. ఇదే విధంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నీతి నిజాయితీ గల అణగారిన వర్గాలను అన్ని కులాలను మతాలను సమానంగా భేదేజీ వేసుకుని రాజ్యాంగం నిర్మించినటువంటి మహా రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని, ప్రజలందరూ అదేవిధంగా మంచి స్ఫూర్తితో నడాలని, ఆయన ఏ విధంగా అయితే స్పీడ్గా ఉండవని, అలాగే ప్రజలందరూ కూడా స్పీడ్గా ఉండి ఆయన ఆదేశాలు ఆయన రాసినటువంటి రచించినటువంటి రాజ్యాంగం పట్ల మనం ఆ రాజ్యాంగాన్ని ఎక్కడ తోపడపడకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ సదాభార్గవి, ప్రొఫెసర్ రవికుమార్, అభ్యుదయ సేవా సమితి నాయకురాలు పద్మ, డిప్యూటీ ఈఓ దామోదరం, కె ఆంజనేయులు, ప్రసాదరావు, వెంకటరత్నం, భాస్కర్, ఇందిర, హేమలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2009 అంత ముందు నుంచి తర్వాత కూడా ఇక రాబోయే అన్ని సంవత్సరాల్లో కూడా టీటీడీకి ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులకి పెద్ద పెద్ద మీటను వేసి వాళ్ళ గురించి అనుకుంటూ వాళ్ళ యొక్క బాటని అందరిలోనూ నింపుతూ ముందుకు తీసుకెళ్తారని నేను తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా
గోకవరం మండలం రంప ఎర్రపాలెం శివారు పెంటపల్లి గ్రామంలో ఎల్పీపీ యూపీ స్కూల్ ప్రథమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో బాణాల బాలకృష్ణ ఆధ్వర్యంలో 6 నుండి 8 తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై కాంపిటీషన్ పరీక్షలు నిర్వహించారు. పెంటపల్లి గ్రామానికి చెందిన విద్యావేత్త ప్రభుత్వ ఉద్యోగి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కీర్తి శేషులు కరి సోమరాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా చదువుకునే ప్రతి విద్యార్థికి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ జీవిత చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో ఈ కాంపిటీషన్ పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం కాంపిటీషన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ ఉద్యోగం సాధించగలిగాను. అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను డిగ్రీ చేశాను. నేను డిగ్రీ ఎగ్జామ్స్ నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాశాను. రాసిన తర్వాత జాబ్ ట్రయల్స్లోనే నాకు ఈ జాబ్ రిజర్వేషన్ ద్వారా ఈ జాబ్ నేను సాధించగలిగాను. అలాగే ఈ జాబ్ అనేది ఎస్సీఎస్టీ బ్యాక్లాగ్స్ ద్వారా నాకు ఈ జాబ్ అనేది తగలడం జరిగింది. నా మార్క్స్ స్కోరింగ్ బట్టి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఓన్లీ రిజర్వేషన్ అయితే సరిపోదు. రిజర్వేషన్తో పాటు మనం కూడా కష్టపడాలి. మన కష్టపడటం ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాము. అదేవిధంగా మన దేవుడైనటువంటి అంటే మన దేవుడిగా మన కులానికే కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఒక రాజ్యాంగం రచించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఈరోజు మనకి ఈ రిజర్వేషన్ కల్పించబట్టే మనం నలుగురిలో తిరగలుగుతున్నాం. ఆనాటి కాలంలో అస్పృశ్యత నివారణ కార్యక్రమాలు ఆయన చేపట్టకపోతే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమం మనం జయప్రదంగా జరపలేకపోయేవాళ్ళం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక నిమ్మ జాతిలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి ఆయన మనకి ఈ స్వతంత్రాన్ని మనకి ఇచ్చారంటే ఈ మొత్తం గొప్పదనం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి. రాష్ట్ర కేబినెట్లో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన బీసీ మంత్రులందరినీ నాగవంశీల కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీమతి అప్పలకొండ అప్పలనాయుడు దంపతులు కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. బత్స సత్యబాబు, ధర్మాన ప్రసాద్, స్పీకర్ తమ్మినేని సీతారాం, అమర్నాథ్, శ్రీనివాసరావు, రాజన్నధర, సిద్రి అప్పలరాజు తదితర మంత్రులను వారు కలిసి అభినందించారు. అలానే బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వచ్చిన కొట్టు సత్యనారాయణకు ఘన స్వాగతం పలికిన అభిమానులు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పోలీసుల మంటూ దళిత యువకుడిపై దాడి. జైబీమ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ ఆడపాల రామాంజనేయులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.